పీఠాపురం టౌన్ లో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను దగ్ధం చేసినందుకు నిరసనగా జనసేన ఇన్ఛార్జ్ మాకినేడు శేషకుమారి, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ వీర మహిళా కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి తోలేటి శిరీష, జెడ్పీటీసీ అభ్యర్థి ఊట నానిబాబు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ అడ్డుకున్న సమయంలో తోపులాటలో ఇన్ఛార్జి శేషకుమారిని మరియు చల్లా లక్ష్మి తోలేటి శిరీషాలని రోడ్డుపై ఇడ్చారు. దీంతో జన సైనికులు వీర మహిళలు పూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగింది అకృత్యానికి సమాధానం చెప్పాలి. అలాగే మేము ఎప్పటికప్పుడు ఓనీలను వదిలేస్తే ఇందాక ఉప్పాట సెంటర్లో ప్యాకేజీ స్టార్ అని చెప్పి అక్కడ మళ్ళీ ఇదే పని చేశారు. ఎవర్రా పనికి మళ్ళీ అదవల్లారా, ఎవర్రా పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇచ్చేది? అసలు మీరు మీ ఎవరైనా మీ సమూహ ఎవరెవరైనా బయటకు వచ్చి ప్యాకేజ్ చూపించండిరా పనికి మళ్ళీ అదవల్లారా, ఎవర్రా మీరు 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 ఇంకా కొండలు తవ్వుకొని మట్టిని తవ్వుకొని మళ్ళీ ఇసుకను అమ్ముకొని మీరు బతకాలరా? ఆయనకేంటి రాజు రారాజు జనసేన పార్టీ అధినేతని ఎవరైనా ఒక్క మాట అన్నారంటే సిక్కు లేదా ఎదవల్లారా అని అడిగి స్టేజ్కి మమ్మల్ని దిగజార్చినందుకు నిజంగా ఈరోజు సిగ్గుపడుతున్న మహిళలు అయినందుకు ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఎవరైనా కూడా మహిళల్ని ఆపితే, ఎందుకంటే పోలీసులు ఈరోజు మొత్తం పహారా కాసి ప్రతి ఒక్కరిని కూడా ఆయన చల్లా లక్ష్మి గారి నామని నిర్బంధించడం జరిగింది. మిస్ అయిన మహిళలు ఎంత మంది ఉన్నారో అంత మంది లిస్ట్ వాళ్ళు బయట పెట్టాలి. కట్టడి చేసే విధంగా కళ్యాణ్ గారు చేసే ప్రతి యాత్రలో కూడా ఆయన పాలసీల మీద వెళ్తున్నారు, ప్రతిదీ అడుగుతున్నారు. మీకు వివరణ ఇవ్వాలి లేదా నేను మరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లేకపోతే అన్ని మూసుకుని కూర్చోవాలి. లేకుండా ఈరోజు ఎంతో చదువులు చదువుకుని ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక వ్యవస్థని మీరు ఉద్యోగమనే వాలంటరీ వ్యవస్థను పెట్టి వాళ్ళ జీవితాన్ని ఇంత తాకట పెట్టించుకుని వాళ్ళతో ఊడిగిం చేయించుకుంటున్న పోగా ఈరోజు వాళ్ళని బలి పశువులను చేసి పవన్ కళ్యాణ్ గారి మీదకి ఉసు కలిపి మీరు ఏదో సాధిద్దామని అయితే అనుకుంటున్నారు, అది ఎట్టి పరిస్థితుల్లోనే జరగదు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి జ్ఞానం ఉంది కనుక ఆలోచిస్తారు. వాళ్ళ ముసుగులో మీ కార్యకర్తలు చేస్తున్న అరాచకాల్ని జన సైనికులు జనసేన కార్యకర్తలు జన వీర మహిళలు అడ్డుకుంటారని నేను తెలియజేసుకున్నాను. ఈరోజు మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో కళ్యాణ్ గారికి రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలాగా ఎమ్మెల్యేగానో లేకపోతే చుట్టుపక్కల ఉన్న వైస్ నాయకులై హీనంగా ప్రవర్తిస్తున్నారు. నేను ప్రతిదానికి కూడా మొన్న పచ్చికాలంలో కళ్యాణ్ గారి భార్య మీద చాలా సిగ్గుతో కూడుకున్న వ్యవహారంగా ఏదో వాళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడి మీరు మాట్లాడడం జరిగింది, దాని మీద మేము కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశారండి. పోలీసులు వచ్చి ఈరోజు ఉదయం నుంచి కూడా మమ్మల్ని కాపలా కాసి మేమేదో దొంగల్లాగా హంతకుల్లాగా మాకు మా చుట్టూ పహారా పెట్టించారు. పోలీసు వ్యవస్థని వాడుకుంటున్నారు, ఈరోజు మళ్ళీ కొత్తగా వీళ్ళను వాడుకుంటున్నారు. మీరు అన్నది అబద్ధము, మీరు మాట్లాడేది తప్పు అని నేను ఏదైతే చెప్పవుతా ఏమనంటే ఏదేదో ఆధార్ చాలా గోప్యంగా ఉంచవలసిన ఆధార విషయాన్ని మీరు రోడ్డు మీద లాగేసి ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళిపోయి మీటట్ అందరిది ఏంటంటే మీకున్న ఒప్పుకోపోయిన ఒంటరి మహిళల మీద మీకు చేయడం జరిగింది, ఎంతో మందిని మాయం చేయడం జరిగింది. దానికి వివరణ ఇవ్వండి.